ఐఎస్ మన లెస్ట్ కడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి రమ్మంటున్నాడు పనిగా వెళ్దాం అండి షిన్చాన్గాడు స్కూల్కి అయితే వెళ్ళాడు ఆడు షించానుగాడు స్కూల్లో డబ్ల్యూడబ్ల్యూ ఆడుతున్నాడంట ఏందో అడిగి చెప్పారే చదువుకోరా అంటే అదో పని చేస్తాడు ఏందో గైస్ అడిగి మొత్తం ఫీజు బొక్కబడిపోతుంది ఓకే ఓకే ఏం కావాలండి వెళ్ళాలి సాయంత్రము వెళ్ళి ఇంకా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాలి ఏమంటారో ఆయన ఈడు సైలెంట్గా ఉంటే కదా ఆహా డబ్ల్యూడబ్ల్యూ ఆడాలి మనము జాన్సీ అన్న పట్టలేదు అంతే ఏంది తెలియదు అడికి షాట్ మ్యాన్ ఓకే మిషన్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము వెళ్దాం కానీ మన లెస్టర్ కాడితో మాట్లాడుచొద్దు అనమాట ఆడు లెస్టర్ కాడి ఇంటికి రారా మా కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆహా నువ్వే నా దగ్గర రా కథలొద్దు అంటాడనమాట ఏందో రాస నాకు మాత్రం చిరాకు దుబ్బుతుంది తరలం గేసి చేయాలి కాబట్టి ఇంకా చేద్దాము ఓకే ఓకే ఈ బండి స్వామి ఈ బండి బెన్ని మాకి వెళ్ళరా లాస్ట్ టైం కష్టమాకి ఇచ్చా మాచ్చేసి బెరింగ్లు బిగేసి ఓ బిగిచ్చాడు బండి స్టీరింగ్ మొత్తం టైట్ అయిపోయింది అనమాట ఏం బండి స్వామి తలకాయ నొప్పిచ్చేస్తుంది తరలిగా ఇంక ఏం చేద్దాం అంటే లేటప్పుడు మన బెన్నిమో దగ్గరికి వెళ్దాం అనమాట బెన్నిమో అయితే నీట్ రెడీ చేస్తాడు బండి మామూలు బండి కాదు వేసి మన బెన్నిమో రెడీ చేసేది భారీ బండి అనమాట బెన్నిమో అంటే బ్రాండ్ ఉన్నా కాసేపు ఏందన్నా పైన నష్టంట్లు ప్రతి ఒక్కడు ఉంటాయి లేస్తూ రోడ్డు రోడ్డుపైన పోనీరు రానీరు ఓకే బాబా అనమాట లెస్టర్ లెస్ట్గా ఇంటి దగ్గరికి ఈ లెస్ట్ గడి ఇప్పుడు ఏం చెప్తాడు గంట అయితే లేట్ అయిపోయింది ఏం జరిగేసి పక్కన మండప సమోసాలు తిన్నా షేట్ మ్యాన్ ఓకే ఓకే ఏం కాదు అడిగితే ఏం చెప్తాము అర్జెంటని చెప్తాంలేండి ఓ గా డోర్ ఓపెన్ చేయ నువ్వు ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేయి లెస్ట్ గా ఏం పొద్దున పొద్దున ఎందుకు రానా తలకాయ తింటావా రాసుక తింటే ఏంటి మైకిల్ గాని స్పై చేయాలా ఆడిని స్పై చేస్తే నాకేం వస్తురా ఏంటి కి డాలర్స్ ఇస్తావా పై అంటే ఇంకా ఆడెనకలు తిరుగుతుండాలి ఆడేం చేస్తే అది చెప్పాలంట ఓకేనా లిస్ట్గా నేను చూసుకుంటాలే నేను చూసుకుంటాలే ఏంటి దొరికి సంపేస్తడా యో గాని మన ఫ్రెండే కదరా ఈ మధ్య మారిపోయాడా షే హెడ్ మ్యాన్ మైకిల్ గాని స్పై చేయాలంట ఆడెలగా మొత్తం తిరుగుతూనే ఉండాలంట ఆడిగ్గా మనం కనిపించాం అనుకోండి సరదాకు చంపేస్తాడంట ఇది ఎక్కడ మ్యాజిక్ రా మావా ఇప్పుడు మైకిల్ గాడున్నాడు వాడి ఇంట్లో ఉన్నాడా ఎలా సన్లేరా లెస్టర్గా లెస్టగా గేసి వెళ్ళి మైకిల్ గా స్పై అన్నమాట గూడచారి రా మావా రే ఎన్ని చూడలేదు ఎన్ని చేయలేదరా ఆ రాత్రిపూట అవన్నీ సినిమాలు చూసింది ఈడు కాడు నాకే చెప్తాడు దాంకో ఏందా ఇది లెస్టర్గా చిన్నప్పుడు స్పై రామ్మా ఇప్పుడే స్పై సినిమా చూసొచ్చా ఈడు లెస్టర్ కాడు నాకే కథలా స్పై చేయాలి ఎవరికి నేర్పిస్తుంది ఆడ దక్కులు వీడి దక్కులే చిన్నప్పుడు ఇంకా చేస్తున్నా ఎవ మైకిల్ కానీ స్పై చేయడం అంటే పిల్లపత్తి చాట్లేండి ఆడు వెనకలు చూడు ముందరు చూడు వాడు చూసేది ఆ పక్క ఈ పక్క వర్ష్ పిల్ ఓకే ఇంకా మైకిల్ గా ఇంటికి వెళ్తాం అసలు మైకిల్ గాని ఎందుకు స్పై చేయాలి ఈ లెస్టర్ గా ఏదో పెద్ద పెద్ద ప్లానింగ్ వేస్తాడు చప్పరా గా అంటే అది ఆహో అంటాడు బా బా గా లెస్టర్గా గా పెద్ద ప్లానింగ్ వేసాడు మనం కానీ చేసా అనుకొని మనకైతే హండ్రెడ్ కే డాలర్స్ చూస్తాడంట సాళ్ళని చెల్లరా చింటాను కానీ పెంచడానికి ఆడు చిన్న కానీ మధ్య ఫుల్ తినేస్తున్నాడు అన్న నాకు ఆర్సీ గారు కొని అన్న నాకు అది కొని అన్న ఇది కొని అన్న తల అనిపించి వేస్తున్నాడు నాకైతే ఓకే 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 వెళ్ళి మైకిల్ గాని స్పై చేద్దాము బాబ్బాబ్బా ఈ ట్రాఫిక్ అన్న మధ్యలో దూర్చేస్తానా ఏమైపోద్ది కేసు మన బండి ఉండదు తెచ్చిపోయి షెడ్ అనుకుంటానా మనమైతే మైకి ఇంటికి వచ్చేసాము ఇంట్లో జిమ్మి జిమ్గా ఉన్నాడు అనుకుంటే కనిపెట్టేసాడు ఈ మైకిల్గా మొబునావిడేసి కనిపెట్టనమాట ఆ పక్క ఈ పక్క చూసుకుంటుంటాడు ఓకే బా బండి దగ్గర పెట్టేద్దాం అనమాట లోపల బండి అనుకోండి ఏ ఫ్రాంక్లా వచ్చేసా అంటాడు అట్టగా వేసి మనం స్పై చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం దాంకొని దాంకొని చూడాలండి మైకిల్గా ఏం చేస్తే మనం వచ్చి స్లెస్ట్ గడికి చెప్పాలన్నమాట అదే చేసుకుని మన డ్యూటీ పండింగ్ డ్యూటీ ఎక్కేద్దాము ఏ రే డోర్ ఇదే అంత ఇది ఈ మైకిల్ గా సెన్సార్ పెట్టాడు ఎవడన వస్తా ఓపెన్ అయిపోయింది స్పై అంటే ఎట్టు ఉండాలి దాంకుందాం కొంచెాలి ఉండరా స్వామి ఏందా నా డ్యూటీ చేయ నీవు ఓకే బాగా గేట్ వచ్చేసి ఎట్టా ఓపెన్ అయిపోయింది చిన్నగా పా చిన్నగా పా అయిపోయింది అయిపోయింది ఎక్కడున్నాడు రా మైకిల్ గాడు ఇప్పుడు మైకిల్ గేసి ఆ నాస్తా పని అంకుల్ అంకుల్ పేరు వచ్చేసి పనోడు నాస్తే అంకుల్ బాగున్నారా ఏంది అంకుల్ ఎవడు అంకుల్ మీకు పేరు పెట్టింది పనోడు అనేసి అంకుల్ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాడు పనోడు అనేసి సారీ అంకుల్ ఏమనుకోతోంది మీ పైన జోకులు వేస్తున్నా అంకుల సునామి వచ్చినా సరే అర్థకొయకు వచ్చినా సరే అంకుల్ మాత్రం గడి బీగుతాడు అది అంకుల్ డెడికేషన్ డిటర్మినేషన్ అంటే అటు ఉండాలి అంకుల్ మాత్రి లెస్టర్ కాడ్ ఉన్నాడు డెడికేషన్ లేదు ఏం లేదు పక్కన ఉడికి ఓకే 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 అప్ప మైకి లోస్తున్నాడే ఏదో ఫోన్లో చూస్తా ఏ మైకేల్ ఆహా లో ఆహా ఇంకేమి ఓకే ఓకే ఏదో మెసేజ్ చదువుతున్నాడు ఏదో చదువుతానడు సేమ్ గెలరా ఇన్ని ఒరే లెస్టర్గా ఏదో చదువుతానడా రా ఓకే ఓకే నేను చూసుకుంటా లెస్టర్ కార్డు వచ్చి అన్ని ఫాలో అవ్వమంటున్నాడు వెళ్తాను 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 అగ్ని సిలిపోతాడు మైకిల్ లో అని ఫాలో అవ్వాలి అసలు నేను ఎందుకు నేను స్పై నాకు అర్థం కావట్లేదు లిస్ట్ గా చెప్పరా అంటే ఆ లిస్ట్ గా చెప్పట్లేదు అనమాట నువ్వు ఇది మాత్రం పద్ధతి కాదన్న పద్ధతి మార్చుకోండి అన్న ఏందన్న ఇది రే మైకి ఉండ్రాగాసేపు ఆడు జంప్ అయిపోతున్నాడు రా మా చిన్నగా పా చిన్నగా పా అయిపోయింది అయిపోయింది చిన్నగా బాల్ వేసి ఎక్కువ అతి చేసావు అనుకోండి బుక్ అయితే అయిపోతావు అనమాట చిన్నగా చిన్నగా రే 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 మైకి ఆగరారే వెళ్ళిపోతాడు పాపా చిన్నాబా చిన్నాబా ఈ మైకిల్ గా ఎందుకు వేసి వచ్చేసి ఎంత శబ్దాలు చేస్తున్నాడు లవోదిబో అనుకుంటా ఈ వెనకలు చూడట్లేదు ఆడు రేరా గా అబ్బా 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 ఈ దిమాక్ లేదయ్యా దిమాక్ లేదు దిమాకు ఉంటే దునియా మొత్తం చూస్తారు ఇక ఏంది బుర్ర ఉంటే కదా ఆ బుర్రలో ఏంది లేదనమాట చెప్పాడికి ఒరే గా ఏం తినరా మ్యాథ్స్ బాగా వస్తుంది అంటే ఏందాడు ఏది పడితే చేసుకుంటుంటాడు మనకెందుకు వేసి గొర్రనాడు రే గొర్రే ఈ గొర్రెగాడి అటుకెళ్ళి పోతాడు స్పై నెక్స్పై చేస్తున్నా కాళ్ళు ఒప్పిస్తున్నాయి రామ్మా ఎటుకెళ్ళి పోతాడు గేసే లెస్టంటే అటుకెళ్ళి ఉండరా సాయి ఫాలో అవుతా ఈ మైకిల్లో నడుచుకుని వెళ్ళిపోతాడు రాటికి వస్తా ఉండరా కాసేపు నాకు కూడా తెలియదు చెప్తా రెండు నిమిషాలు ఉండా ఆపుకో ఈ లెస్ట్గాడు ఏందా బీబీ లేచిపోతుంది ఏం చేస్తున్నాడు గేసి ఇ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ముందరికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు రా మావాడు ఒరే ఏం చేస్తున్నావు నువ్వరే ఈడేందీడు పొద్దున పొద్దు తిక్కబట్టింది అడికి ఏం ఏందని ఎక్సర్సైజ్ చేస్తున్నావు కాసేపు ఉంటే యోగా చేస్తాడు రాయడు రోడ్డు పెన్ను ఏమైంది రాయడికి గైస్ వచ్చాడు ఎగిరాడు వెళ్ళిపోతున్నాడు యాటికి వెళ్తున్నాడు రాయుడు ఏమైతుంది రా గైస్ ఇంటి నుంచి వచ్చాడు ఎగిరాడు మళ్ళీ అటుకెళ్ళిపోతాడు నువ్వు ఏవైతే అందన్నా ఇక ఏమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఉన్న కాసేపు మెండల్ సర్టిఫికేట్ తెచ్చిస్తా లేల్ సారీ 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 ఏమనుకోద్దు ఈ మైకిల్ రే ఏటి వెళ్ళిపోయాడు నువ్వు ఏటకి వెళ్ళిపోయాడు అన్న రే వెళ్ళి పేటరేయుడు ఇప్పుడు దానికి ఇక్కడే కదా ఎగిరింది సీడేది ఎగిరాడు మళ్ళీ యాటకంటే పోతాడు ఒరే జిమ్మి మీ ఆయన పిచ్చి పట్టిందిరా మా యాటికి వెళ్ళి పేట్రాయుడు పిల్లకొచ్చాగాడు ఒరే మైకిల్గా వేటికి వెళ్ళిపోయావు గా ఎందుకు వేసాడు మీకేమీ కనిపించాడా కనిపిస్తే సబ్బండ్గా వేసి నాకైతే ఏం కనిపించట్లేదు అనమాట ఓలే మైకెల్గా అరే గా అటుకు వెళ్ళిపోయాడ్రా ఏంటి ఎతకాల ఉండ్రాసా ఎత్తుకుతా నాకు ఊరికే పెద్ద పెద్ద పంచాయతీలు పెడతారు నువ్వరే నాకు హండ్రెడ్కే సరిపోతుంది నాకు వన్ మిలియన్ కాదు ఏందిదా ఆడు యాటికెళ్తాడి తిరుగుతున్నా రోడ్డు మీదకి వెళ్ళాడరా రా గా వెళ్ళి అక్కడ ఏదో డాన్స్లు వేసాడు డాన్స్ కాదు ఎక్సైజ్ అనమాట ఎగరాడు అటు ఇటు 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 మళ్ళీ యాటికెట్ అటుకు వెళ్ళిపోయాడు ఏందో అది కోడ ఏం కోడు నువ్వేం ఏం మాట్లాడుతున్నావురా ఏదో కోడంటే గయేసి ఏందో నాకు అర్థం కావట్లేదు అనమాట నమస్తే ఆంటీ గారికి మా ప్రణామాలు మీరు బాగున్నారా ఓకే 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 అమెనా అంటే మైకిల్ ఏంటి మీకు కూడా తెలియదా గైస్ మైకిల్ బయటే ఉన్నాడంట అమెనా ఆంటీ గారు చెప్తున్నారు లేడి అమెనా ఆంటీ గారు ఏందో ఆ నమస్తే ఆంటీ నమస్తే 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 ఆంటీ గారు బా 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 పద్ధతి లేదా పద్ధతి లేదు గాయ సమంటే అబద్ధం చెప్తాను అనమాట మైకిల్ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఎదుగుతా ట్రేసీ రూమ్ లో పోతానమాట ట్రేసీ అటుకి వెళ్ళిపోయింది ట్రేసీ ట్రేసీ రూమ్ లో కూడా మైకిల్ గాడు ఓ పని చేద్దాము మన మోస్ట్ జిమ్మి రూమ్ లోకి వెళ్తాం అనమాట రే మామ్మా ఈకే రా పిచ్చి పడింది అందరు ఎగురుతున్నారు ఒరే మైకిల్ గా నీకు చిప్పు దొబ్బింది నీ కొడుకు చిప్పు దొబ్బింది రా అమ్మా ఇదేందా ఇది శాడాలేడు గేసి మన మైకిల్ గాడు పేడరా వెళ్ళిపోయాడ్రాడు నో ఏందన్నా ఇది గైస్ ఏంది గైస్ మైకిల్ గడు ఎగురుతున్నాడు ఆడి కొడుకుడు ఎగురుతున్నాడు ఏదో జరుగుతుంది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఏం జరుగుతా నాకు అర్థం కావట్లేదు అనమాట నాకేం పిచ్చి పట్టిందా ఏందో గైస్ ఇలా మధ్య ఉంటే మైకిల్ గడ ఆంటీ నమస్తే నమస్తే పెట్టండి ఆంటీ బాబా రెస్పెక్ట్ లేదు ఏంది లేదా నాకు పనో అంకుల్ ఇక్కడెవరైనా చూసారా అంకుల్ అంకుల్ జోన్ అంకుల్ మా మైకిల్ గడిని చూసారా మీరు కూడా చూడలేదు ఆ అంకుల్ వచ్చేసి డెడికేషన్ చూడండి అక్కడ గడ్డి లేదు అయినా సరే పీకుతాడు అది డెడికేషన్ అని ఎట్టు ఉండాలి ఇంకా పని చెప్తే చేస్తూనే ఉండాలి అది అది ఉండాలి అంతే ఇంకా వేరేది ఏం వద్దు మనకు ఓకే ప మైకిల్ మైకిల్గా మాత్రం ఇక్కడ ఎక్కడా లేడనమాట ఈ అటికి వెళ్ళిపోయాడన్నాయి గాడు ఈ రూమ్ లోకి వెళ్తే గాడు ఏదో నాట్యం చేస్తున్నాడు ఏదో డ్యాన్సులు చేస్తున్నాడు అదేం డాన్సో డ్యాన్సే లేకుండా ఎక్సర్సైజ్ నాకు అర్థం కావట్లేదు అనమాట ఈ మధ్య మన జిమ్మి గాడు బోడీ పెంచుతున్నాడు అంటే అందుకు ఈ ఫోన్ల దాంకున్నాడా ఒరే లెస్టర్గా లేట్రా మైకిల్గా అటు కంటే అటుకెళ్ళిపోతాడు ఎదుగుతా ఉండరా ఆడి వెనకలే పోయాండ్రా నేను ఆడాడు ఏదో మ్యాచ్ చేసినట్టు మాయమైపాడు ఇది అక్కడి మ్యాచ్ గ్రామం తర్లేని గారికి వెళ్దాం అనమాట ఒరే మైకిల్గా ఏడున్నావు ఒరే యాడున్నావయ్యా నువ్వు ఈడేందాడు నాకు ఈ డ్యూటీ వద్దురా ఏందా స్పై అంటే ఏదో ఊరు గన్నులు ఊరు బిల్డప్ బాధలు ఉందనుకున్నా పిచ్చి కుక్కలు ఆడకల్ తిరుగుతానా ఏందన్నా ఇది నేను రాత్రి సినిమా చూశాను పై ఒకటి అందులో హీరో వచ్చేసి ఒరు స్పై మాదిరి అట్టా బిల్డింగ్స్ పనికి ఒరు బిల్డప్ ఉంటుంది మనకు బిల్డప్ లేదు ఏంది లేదయ్యా మనకు ఉన్న బిజినెస్ ఒకటి అనమాట యాటికి వెళ్ళిపోయాడా ఈ మైకిల్ గాడు ఎక్కడా లేడు అడ్రస్ గుళ్ళాడు అనమాట ఒరే మైకిల్గా రాయా సామ అడుక్కుంటాను ఇంకా స్పైస్ వచ్చేసి ఇలా అడుక్కోరనమాట వాళ్ళు ఎత్తుక్కుంటారు మన ఏం అర్థం చేసి కొంచెం బిగినర్స్ పై కాబట్టి అదే నువ్వు స్పై కాబట్టి కొంచెం అట్టట్ట ఎత్తుకుంటానా లేకుండా మనం కూడా ఎన్నెన్నో చేసాం ఎన్నెన్నో చూసాము ఈ తుప్పల్లో లేడు ఏడాది లేడాయ్యా మొత్తం చూసేసా ఇక బయటికి వెళ్లాల్సిందే ఉండరాసాం ఈ గోల్డ్ ఎక్కలేకపోతున్నా ఈ మధ్య జిమ్కి వెళ్ళకపోతే ఇంక మన బాడీ లూజ్ అయిపోయింది అనమాట ఎలాగేసి ఇంకా రేపు నుంచి బాడీ పెంచాలి ఓకే ఓకే ఒరే మైకిల్గా గా ఉండరా ఉండరాసాం ఎత్తుకుతాను ఈ లెస్ట్గాడు ఒకడేస్తాం బ్లూటూత్ ఇచ్చాడు సెవెలు అది ఇంత ఉంది అబ్బా అబ్బా దాంట్లో ఇంకా అటు చూడు ఇటు చూడు అటుపక్క ఈ పక్క అబ్బా అబ్బా ఉన్నదే ఇల్లింత యాడ చూడాలి చెప్పా ఏదో మ్యాన్షన్ మాది నీ బిల్డప్లా కథలు పడుకుంటా కథలు వద్దాయా మనతో ఒరే మైకిల్గా ఏడు ఉన్నవారా రే అటిల్లిపోయాడ మైకిల్గాడు గేసి గాడు గైస్ ఇది రే ఉండరా రెండు నిమిషాలు ఒరే లెస్టర్గా ఇక్కడ వచ్చేదో డోర్ ఉందిరా ఇదేనా లెస్టర్ గాడు వచ్చేసి ఏం చెప్తానంటే దాన్ని వచ్చేసి ఎనిమిది సార్లు దబ్బ అంటున్నాడు ఏంటి ఎనిమిది సార్లు దొబ్బల్లా గైస్ మీరు లెక్క టెన్ గేసి ఇంకా ఉండ్రాసాయి దొబ్బుతా ఒకటి అయిపోయింది రెండు ఎంచాయి గేసి మీరు గేసి ఎంచాయి గేసి ఇంకా ఓకే ఓకే లెక్క మీరు మీరేంచుకోవాలి ఇంకా దొబే 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 దోబే దోబే ఏ ఇదేందా ఇది అంటే మైకిల్ గాడు వెళ్ళింది బంకర్ లోక గైస్ ఈ మైకిల్గా పిచ్చిపట్టి ఏమీ అక్కడ ఎక్సర్సైజ్ చేయలేదన్నమాట అది వచ్చే స్కోడ్ అలా చేస్తేనే ఈ బంకర్ డోర్ అయితే ఓపెన్ అయింది ఒరే మైకిల్గా ఏంద్రా వీడేంతయుడు ఒక ఎథికల్ హ్యాకింగ్ మాదిరి చేస్తాడు అంటే కాలిఫోర్నియా యూనివర్సిటీలో హ్యాకింగా ఓయాఅమ్మ టాపర్ మన ఆడి మొగం ఒకటి ఆడికి చదువు రాదు ఏందా మైకిల్ ఉరికే బిడ్డప్లు కొడతా అన్నాడు డీ టీ చేస్తాడు మైకిల్ ఇదేంది ఇది లోపల నువ్వు ఏందన్న ఇది మామూలుగా వచ్చేసి బెట్టిపోయిన పేషెంట్ని పని పెడతారు కానీ మన మైకిల్ కూడా వచ్చేసి బండి పని పెట్టాడు ఇదే ఎట్టుంది ఓయా అమ్మ ఓహో ఈ మైకిల్ కూడా అప్పుడే అనుకున్నాను గే ఈడికి ఆ ఏలియన్స్కి ఏదో సంబంధం అయితే ఉందన్నమాట ఒరే గా నీకు అయిల్ సంబంధం ఉందిరా గైస్ ఆ మైకిల్ గడికి తెలిసిందండి నేను లోపల వచ్చే నన్ను అయితే ఉతికేస్తానమాట ఓరే గా బంకర్ దొరికిందిరా అంటే నన్ను యూజ్ చేసుకున్నావు నువ్వు ఈ బంకర్ ఎత్తుకడానికి ఓయమ్మ గా పెద్ద ప్లానింగ్ వేసావు కదరా మావా గైస్ కూడా మాత్రం పెద్ద పెద్ద పీసీలు అయితే ఉన్నాయన్నమాట స్క్రీన్స్ మాత్రం సహనాయి అయితే ఉన్నాయి ఓకే 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 ఓ ఈ మైకిల్గా అటుకి వెళ్డు గైస్ మైకిల్గా మాత్రం ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో కనిపెట్టాలి ఇప్పుడు కనిపెడతా కనిపెడతా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెళ్ళి సింఛానుగా తీసుకొస్తానన్నమాట ఎందుకంటే గారు పక్కన ఉంటే ధైర్యం అనమాట నాకు ఆడు నాకు ఫుల్ పంపు కొడతా ఉంటాడు అన్న కమానన్నా కమానన్నా నీ ఇక్కడ తోపే వెళ్ళలేడనేసి ఆ పంపు కొట్టడం వల్ల మనకు కొంచెం ఉబ్బిపోతాం అనమాట ఉబ్బి మనకు కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ మొత్తం పెరిగిపోయింది ఇదేంది ఎదుగుతుంద్రే బాం పెట్టాడా ఓయ్యమ్మ బామ్ కాదురా రా డిస్కో లైట్ ఇంకో రెడ్ కలర్ మార్చాడు ఓకే 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 ఇదే అందా ఇది బంకర మాత్రం సానా పెద్దగా అయితే ఉందన్నమాట ఎవడికి తెలియజేస్తారు లెస్టార్డ్ వచ్చేస్తావా వచ్చే 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 నేను కూడా వచ్చేసి లోపలే ఉన్నా వచ్చేటప్పుడు మా నేర్చుకుని రా వచ్చే వచ్చే గైస్ మన లెస్టర్ గాడు వస్తాడు అంటే ఏం చేస్తానరా ఈ మైకిల్ గాడు గైస్ మైకిల్ గాడు మాత్రం ఏదో వెపన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ప్లస్ వచ్చేసి వారిని తయారు చేస్తున్నాడు నిజంగా కొత్త వెపన్ అనమాట ఓయమ్మ మైకిల్ గారే ఈడేందాడు గర్యస్ మైకిల్ గాడు వచ్చేసి కొత్త వెపన్స్ తయారు చేస్తున్నాడు ఓయ్యమ్మ ఊరు ఏలియన్ టెక్నాలజీ మాదిరి ఎరా గా ఏరా ఇంత ఎదిగిపోయావు ఇది ఎక్కడ బ్యాటింగ్ రా మావా గెస్ సిక్కడి నుంచి వెళ్ళిపోవాలి గైస్ నాకు భయం వేస్తుంది అనమాట ఇదేంది ఇది ఇదేందా ఇది అనుకున్నాను గైస్ అనుకున్నా గాడు వచ్చేసి ఏలియన్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు చూడండి ఏదో వచ్చేసి ఏలియన్స్ గుడ్డు అనమాట అవునరా ఏలియన్స్ గుడ్లు పెడతాయా ఆమ్లెట్ వేసుకొచ్చారే వద్దు కథలు వద్దు ఏలియన్స్ గుడ్డ అయితే పెడతాయనమాట ఆ గుడ్డించి పిల్ల నెట బయటకి తీస్తాడు మైకిల్ గాడు అదే అనుకుంటాడు ఎక్స్పెరిమెంట్ ఓయమ్మ రే ఈ ల్యాబ్ చూసాడు నాకు భయమేస్తుంది ఏమైనా నా కిడ్నీలు ఆస్తాడా వెళ్ళిపోలుగా ఇక్కడి నుంచి వరే లెస్ట్గా రారా తొందరగా భయమేస్తుంది రే ఇపోతుందిరా వెనకల నువ్వు రారా తొందరగా రా తొందర్రా వచ్చేది షించాన్ని తీసుకుని రా ఇదేంది ఇది రే ఏందిరా ఇది ఏంది గైస్ ఇది ఇట్టుంది ఓయ్యమ్మ రే ఓయ్యమ్ పెద్ద స్కెచ్ వేసాడికి వేసి మైకిల్ గాడు ఒరే గా ఏం చేస్తున్నారో నువ్వరే ఏమైందిరా నీకు